మహానుభావులు ఎందరో మహానుభావులు ఆ ఎందరో మహానుభావుల్లో కొందరిని పరిచయం చేసే వేదికగా ఈ మహానుభావులు కార్యక్రమం రూపొందించబడింది నేను మీ శ్రీకాంత్ కుమార్ ఈ మహానుభావులు కార్యక్రమంలో మొట్టమొదటగా మన తెలుగువారు మన తెలుగువారందరూ గర్వించదగ్గ వ్యక్తి మహామహనీయులు మన దేశానికి జాతీయ పతాకాన్ని రూపొందించి ఇచ్చినటువంటి స్వాతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య గారి గురించి ఈ మహానుభావులు కార్యక్రమంలో ఈరోజు మనం తెలుసుకుందాం పింగళి వెంకయ్య గారు స్వాతంత్రోద్యమ కాలంలో ఎక్కడ చూసినా యూనియన్ జాక్నే ఎగురవేస్తున్నటువంటి విషయాన్ని చూసి ఆందోళన చెంది జాతీయ జెండా ఉండాలని ఆలోచించి మహాత్మాగాంధీ పిలుపు మేరకు జాతీయ జెండాను రూపొందించినటువంటి తెలుగువారు పింగళి వెంకయ్య గారు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో ఆయన జాతీయోద్యమంలోకి ప్రవేశించే నాటికి ఆయన ఎక్కడ చూసినా స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి సభలలో ఈ బ్రిటిష్ జెండాను ఎగురవేస్తున్నటువంటి విషయం ఆయన కలచివేసింది రవీంద్రనాథ్ ఠాగోర్ దాదాబాయి నవరోజీ ఇటువంటి మహామహనీయులందరితో లాలా రాయ్ బాలగంగాధర్ తిలక్ వీళ్ళందరితో కూడా ఆయన చర్చిస్తూ జాతీయ జెండాను రూపొందించాలని చెప్పేసి ఆయన ఆ కార్యక్రమంలో నిమగ్నుడై పంతొమ్మిది వందల పదమూడు నాటికి ఆయన బాపట్లలో జరిగినటువంటి జాతీయోద్యమ సభలు ఆయన ప్రసంగించి మొట్టమొదటిసారి ఆయన గుర్తింపు పొందారు ఆయనని దేశ నాయకులు రాష్ట్ర నాయకులు ప్రజలు అందరూ పింగిళ్ళి వెంకయ్య గారిని గుర్తించారు ఎందుకంటే ఆయన గొప్ప వక్త నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆయన పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం నాటికి ఒక పుస్తకాన్ని రాశారు జాతీయ జెండా యొక్క ఆవశ్యకత ఏంటి జాతీయ జెండా వల్ల వనగూరే ప్రయోజనాలు ఏంటి జాతీయ జెండా ఉండటం వల్ల ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఎలా పొంగి ప్రవహిస్తుంది ఎలా నరనరాల్లో దేశభక్తి ఉత్తేజితులైపోయి వాళ్ళని ఉవ్వెత్తున ఎగసే ఉత్తుంగ తరంగాల్లో వాళ్ళని ఈ జాతీయోద్యమంలోకి ప్రవేశింపజేస్తుందని చెప్పి ముందుగానే ఆలోచించి పంతొమ్మిది వందల పదహారులో లక్నోలో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో ఆయన మొట్టమొదటిసారి ఈ జాతీయ జెండాను ఆయన ప్రదర్శించడం జరిగింది ఒక నమూనాని అయితే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మార్చి ముప్పై ఒకటో తేదీన విజయవాడలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొన్నటువంటి జాతీయ నాయకుల్లో ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు పెంగిళ్ళి వెంకయ్య గారిని పిలిచి జాతీయ పతాకాన్ని రూపొందిస్తావా జాతీయ పతాకాన్ని రూపొందించి ప్రదర్శిస్తావా అని అడిగిన వెంటనే మూడు గంటలలోపు ఆయన జాతీయ పతాకాన్ని తయారు చేసి జెండా ఉంచా హమారా అని చెప్పేసి దానిని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రదర్శించేటప్పటికి ఎల్లెడల ఆనందం ఉద్వేగం ఉత్సాహం ఎరుపు తెలుపు ఆకుపచ్చ రంగుల్లో మొట్టమొదట ఈ జాతీయ జెండా రూపొందించడం జరిగింది ఎరుపు తెలుపు ఆకుపచ్చ రంగులు ఉన్నప్పుడు దీనిని సిక్కులు దీనిని వ్యతిరేకించారు వాళ్ళ మతానికి వాళ్ళు నల్ల రంగు కూడా మీరు తీసుకొచ్చి ఇందులో పెడితే బాగుంటుంది ఎందుకంటే ఈ ఎరుపు తెలుపు ఆకుపచ్చ ఈ మూడు రంగులు హిందూ ముస్లిం క్రైస్తవ మతాలు ప్రతిబింబిస్తున్నాయని వాళ్ళు చెప్పేటప్పటికీ ఒకసారి ఆలోచించి ఆ ఎరుపు రంగుని కేసరి వర్ణంలోకి మార్చడం జరిగింది కేసరి తెలుపు ఆకుపచ్చ రంగులు వీటి మధ్యలో నలుపు రంగులో రాట్నం ఉండేది తొలినాళ్లలో నలుపు రంగులో రాట్నం ఉండేది మన జాతీయ జెండాలో కేసరి రంగు ధైర్య ప్రతాపాలకి ధైర్య సాహసాలకి తెలుపు శాంతి సత్యాలకి ఆకుపచ్చ విశ్వాసానికి శౌర్యానికి ప్రతీకలుగా భావించాలని చెప్పి ఆలోచించి ఎంచి రూపొందించినటువంటి జాతీయ జెండా ఈ మువ్వెనల జెండా భారతదేశం అంతటా జాతీయ ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరి ఇళ్లల్లోనూ ఈ జాతీయ జెండా ఉంచుకోవటం అనేది ఒక రివాజ్గా మారింది జాతీయ ఉద్యమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ జాతీయ జెండాలను ప్రదర్శించడం బ్రిటిష్ వాళ్ళ లాఠీ దెబ్బలు తినటం బ్రిటిష్ వాళ్ళ క్రౌర్యాలకి దౌష్ట్యాలకి లోను కావడం జరిగింది అయినా కూడా జాతీయ జెండాని కింద పడవేయకుండా జాతీయ జెండాని చేత్తో పట్టుకొని వాళ్ళ జాతీయ జెండాని సగర్వంగా తీసుకొని వాళ్ళు జాతీయ ఉద్యమంలో ఆ రోజు పాల్గొన్నారు ఆ తరువాత అంటే స్వాతంత్రానంతరం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ సభలో ఈ రాట్నం బదులు ఆ తెలుపు రంగు మధ్యలో రాట్నం ఉంది ఆ తెలుపు రంగులో ఉన్నటువంటి రాట్నం బదులు సారనాథ్లోని అశోక చక్రం సారనాథ్లో ఉన్నటువంటి అశోక చక్రం ఆ చక్రం తీసుకొచ్చి ఆ చక్రం ఇందులో పొందుపరిస్తే చాలా బాగుంటుందని చెప్పి అది ఇరవై నాలుగు గీతలు ఉన్నటువంటి ఆ అశోక చక్రం అది నీలి రంగులో ఉంటుంది ఆ నీలి రంగులో ఉన్నటువంటి అశోక చక్రాన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే ఆ తెలుపు రంగు మధ్యలో పెట్టారో పూర్తి స్థాయిలో మనకు కేసరి వర్ణం తెలుపు ఆ తర్వాత ఆకుపచ్చ తెలుపు రంగులో అశోక చక్రం ఇరవై నాలుగు గీతలో ఉన్నటువంటి అశోక చక్రం వచ్చేటప్పటికి పింగళి వెంకయ్య గారి చిరకాల వాంఛ భారతదేశానికి మువ్వనెల జెండా జాతీయ పతాకం ఉండాలి ఆ జాతీయ పతాకం జాతి యావత్తు గర్వించే విధంగా రెపరెపలాడాలని చెప్పి ఆయన ఆశించినటువంటి ఆ ఘడియ శుభ ఘడియ ఆ రోజు అది ఫలప్రదమైంది అది ఫలవంతమైంది అది ఆశించిన మేర విజయవంతమైంది పింగళి వెంకయ్య గారి గురించి ఇక్కడ చెప్పుకోవాలి ఈయన కృష్ణా జిల్లాలో ఆయన దివి తాలూకాలో భట్ల పెనుమర్రు అనే గ్రామంలో ఆయన జన్మించారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరో సంవత్సరం ఆగస్టు రెండవ తేదీని జన్మించినటువంటి పింగళి వెంకయ్య గారు వాళ్ళ నాన్నగారు హనుమంతరాయుడు గారు ఆయన యార్లగడ్డ గ్రామ కరణంగా ఉండేవారు ఈయన ఉన్నత విద్యలు అన్నీ కూడా కృష్ణా జిల్లాలో పూర్తయిన తర్వాత పింగళి వెంకయ్య గారు ఆయన ఉన్నత విద్యలు ఇంకా చదువుకోవాలి నేను సైన్యంలో చేరాలి అని చెప్పేసి ఆయన సైన్యంలో చేరాలని చెప్పి దక్షిణాఫ్రికా వెళ్ళారు దక్షిణాఫ్రికా వెళ్ళిన తర్వాత ఆయనకు అక్కడ గాంధీజీ గారి పరిచయం అయ్యారు ఆ తర్వాత ఆయన మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత మద్రాసు వెళ్ళి ప్లేగు వ్యాధి మొత్తం భారతదేశాన్ని మొత్తం చాలా భయంకరంగా కబలిస్తున్నటువంటి సమయం అది ఆ సమయంలో ఆయన మద్రాసు వెళ్ళి ప్లేగు నిరోధక ఇన్స్పెక్టర్గా ఆయన తర్ఫీదు పొంది ఆయన బళ్ళారిలో ప్లేగు నిరోధక ఇన్స్పెక్టర్గా కొంతకాలం పనిచేశారు ఆ తర్వాత ఇంకా ఉన్నత విద్య చదువుకోవాలి ఇంకా బాగా చదువుకోవాలి అని చెప్పేసి ఆయనలో ఉన్న తృష్ణ ఆయనలో ఉన్నటువంటి తపన ఆయన కొలంబో విశ్వవిద్యాలయానికి వెళ్ళి అక్కడ ఆయన విద్యను అభ్యసించడం జరిగింది అలాగే వ్యవసాయ శాస్త్రంలో ఆయన చాలా అపారమైనటువంటి మేధస్సును సంపాదించారు ఎంత మేధస్సు సంపాదించారంటే ఆయన ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎంత ఖనిజ సంపద ఉంటుంది ఎక్కడ ఏ ఏ ఖనిజాలు విస్తారంగా లభిస్తాయి అని చెప్పేసి ఆయన విశేషమైనటువంటి ప్రతిభని విశేషమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి అనమాట ఏది ఖనిజ సంపదకి సంబంధించి అట్లాగే వ్యవసాయ రంగంలో ఆయన వ్యవసాయ అధ్యాపక వృత్తిలో కూడా ఆయన బందరు కళాశాలలో ఆంధ్రజాతీయ కళాశాలలో ఆయన వ్యవసాయ అధ్యాపక వృత్తిలో కూడా కొంతకాలం కొనసాగారు మొత్తం ఆ ప్రాంతం ఆ బందరు కళాశాలలో ఉన్నటువంటి ఆ క్షేత్రాన్ని మొత్తం ఆయన వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు అంటే పత్తి వంగడాలు ఆయన తయారు చేశారు ఈ పత్తి వంగడాలు తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు సరికొత్త పత్తి వంగళాలని ఆయన తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిస్తే ఆ కొలంబో అక్కడ విశ్వవిద్యాలయం వాళ్ళు కానీ ఆ తర్వాత ఇంగ్లాండులో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ ఆశ్చర్యపోయారు అనమాట ఈయనకున్నటువంటి ప్రతిభను చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఈయన మనిషి ఆకారం కానీ లేకపోతే మనిషి ఆయన చూడటానికి కానీ ఆయన చాలా సాధారణంగా చాలా మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిలాగా నిగర్విలాగా నిరాడంబరులాగా కనిపిస్తారు పెంగళి వెంకయ్య గారు ఈయన ఇటువంటి వ్యక్తి ఈ కొత్త కొత్త పత్తివంగడాల్ని కనిపెట్టడం అట్లాగే ఖనిజ సంపద ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఖనిజాలు దొరుకుతాయని చెప్పేసి నేను వాటి గురించి వెలికి తీయటం ఇంత బహుముఖ ప్రజ్ఞ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు ఆ తర్వాత జాతీయ జెండాను రూపొందించారు దేశ నాయకులందరితో కలిసి చట్టాపట్టాలు వేసుకొని ఈయన జాతీయోద్యమంలో ప్రయాణం చేశారు భారతదేశమంతా పర్యటించారు ఎక్కడ కాంగ్రెస్ మహాసభలు జరిగినా వెళ్ళి ఆయన ఉత్తేజితులు చేసే విధంగా ఉపన్యాసాలు ఇచ్చారు విదేశాల్లో ఆయన విద్యను అభ్యసించారు విదేశాల్లో ఆయన ఉండొచ్చారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడున్నటువంటి పరిస్థితులను బేరేజ్ వేసుకున్నారు ఏ విధంగా ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి వ్యవసాయం ఒకవైపు ఖనిజ సంపద ఒకవైపు ఈ దేశానికి అవి చాలా మూలధనం అని చెప్పి అవి వాటిలో ఆయన సరికొత్త విప్లవాలు తీసుకొచ్చే విధంగా ఆయన కృషి చేశారు ఇన్ని చేసినా కూడా చేతిలో చిల్లిగా ఉంచుకోలేదు ఆయన చివరి రోజులు మొత్తం అత్యంత దుర్భరంగా దారిద్ర్యంలో మగ్గిపోయే విధంగా ఆయన జీవితం ఆ చర్మదశ జరిగింది ఆ చర్మదశ ఆ విధంగా అది ముగిసిందంటే చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు వీళ్ళు నిగర్వులు నిరాడంబరులు నిష్కళంక దేశభక్తులు ఎటువంటి కళంకం లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా దేశం కోసం పనిచేసినటువంటి నిజమైనటువంటి భారత మాత ముద్దుబిడ్డలు ఎవరైనా ఉన్నారంటే తెలుగు వాళ్ళుగా మనందరం గర్వించదగినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య గారు ఇటువంటి మహామహనీయుడు ఇటువంటి మహానుభావుడు పంతొమ్మిది వందల అరవై మూడు జూలై నాలుగో తేదీన శాశ్వత నిద్రలోకి జారుకున్నారన్నమాట ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత మనం ఎంత చెప్పినా కూడా ఈయన గురించి తక్కువే ఎందుకంటే ఈయన గురించి చర్చించాల్సినంత చర్చ జరగాల్సినటువంటి చర్చ ఇటువంటి మహామహన్యుడి గురించి జరగలేదని చెప్పేసి నా మటుకు నాకు ఒక చరిత్రకారుడిగా ఒక సాహిత్యవేత్తగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే పెంగళ వెంకయ్య గారు బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి ఆయన యూనియన్ జాక్ దాన్ని ఎగరవేస్తుంటే స్వాతంత్రోద్యమ సమయంలో ఏ సమావేశంలో కూడా మన దేశ జెండా బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళ జెండానే అది ఎగరేస్తుంటే ఆయన ఎంతో ముందస్తుగా ఆయన ఆలోచించడేమని మన ఉద్యమానికి రేపు మన జాతీయ పతాకం అనేది ఒకటి ఉండాలి అంటే హీజ్ ఎ పాజిటివ్ పర్సనాలిటీ పాజిటివ్ థింకింగ్ అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి తీరుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా జాతీయ జెండా అనేది ఒకటి ఏర్పడుతుంది ఉండాలి అది ఇప్పుడే రూపొందించాలని చెప్పి ఆలోచించినటువంటి ఆయన దూరదర్శి దీర్ఘాలోచనా పరుడు అనమాట ఆ విధంగా ఆయన ఆలోచించి దానిని రూపొందించి దానిని ఆమోదింపజేసి అందులో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా ఆయనే పడి దానిని జీవిత పర్యంతం జెండా వెంకయ్య అనే పేరుతోనే పిలిచారు పింగళ వెంకయ్య అనేది ఆయన పూర్తి పేరు అయినప్పటికీ ఆయన చాలామంది తెలుగువారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన జెండా వెంకయ్యనే పిలిచేవారు జెండా ఉంచ రహేహమర అంటూ ఈ వేళ మనం పాట పాడుకుంటున్నాము ఆ దేశభక్తి గీతం అంటే ఆ జెండాను రూపొందించినటువంటి మహానుభావుడు మన తెలుగువాడు కావడం మనందరి గర్వకారణం ఆయనకి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఆయన మునిమనవడు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి పింగళి దశరథరామ్ గారు విజయవాడ కేంద్రంగా ఆయన ఎన్కౌంటర్ అనే ఒక పత్రికని కొంతకాలం పాటు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈవేళ ఆయన కుమార్తె పింగళి చైతన్య ఇవేళ సాహితీ లోకంలో ఒక రచయిత్రిగా తనకంటూ ప్రత్యేకమైనటువంటి అధ్యాయాన్ని లిఖించుకుంటోంది ఇది క్లుప్తంగా పింగళి వెంకయ్య గారి జీవితం గురించి పింగళి వెంకయ్య గారి కుటుంబం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆ పింగళి చైతన్యకి ఇద్దరు సోదరులు ఆ పింగళి చైతన్య మాతృమూర్తి వాళ్ళు ఉయ్యూరులో ఉంటున్నారు పింగళి చైతన్య హైదరాబాద్లో నివసిస్తుంది ఇకపోతే జాతీయ పతాకం అంటే జెండాని రూపొందించిన వారు మన తెలుగువారు పెంగిడి వెంకయ్య గారు అయితే జాతీయ గీతం కూడా మన తెలుగు గడ్డ మీదే చిత్తూరు జిల్లా మదనపల్లెలో బిసెంట్ థియోసాఫికల్ కాలేజీలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు లిఖించడం అని బిసెంట్ గారి కోరిక మేరకు ఆయన బిసెంట్ థియోసాఫికల్ కాలేజీని సందర్శించడానికి మదనపల్లి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన జాతీయ గీతాన్ని ఆయన రచించడం జరిగింది ఆ జాతీయ గీతానికి మదనపల్లిలోనే స్వర రచన జరిగింది ఈ విశేషాలన్నీ కూడా తర్వాత తర్వాత ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం ఈ మహానుభావులు ఎపిసోడ్లో ఈరోజు మనం పింగళ వెంకయ్య గారి గురించి మనకు ఎంతో కొంత తెలుసుకున్నాము మీకు నేను తెలియజేశాను అని నేను భావిస్తూ మీ శ్రీకాంత్ కుమార్ మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి